Önce peki bakalım. శ్రీమతి లావుటియా సంధ్యారాణి గారు, ఎంపీపీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జాదవ్ అశ్విని రెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు ప్రెస్ మిత్ర. ఈరోజు ట్రాక్టర్ పంపిణీ కార్యక్రమానికి చైర్పర్సన్ గా చైర్మన్ గా మున్సిపల్ అయిన తర్వాత అఖండ విజయాన్ని సాధించినటువంటి వారికి స్వాగతం, సుస్వాగతం సార్. తర్వాత ఎంపీఓ శ్రీనివాస్, టి శ్రీనివాస్ గారు, మండల్ కోఆప్షన్ ముఖ్యం గారు, మండల్ కోఆప్షన్ మెంబర్ ముఖ్యం గారు ఆచరించవలసిందిగా కోరుతున్నాం. రైతు కన్నయ సమితి అధ్యక్షులు గన్న దేశంలోనే రైతుకు భరోసా అనే పరిస్థితి మన దేశంలో లేదు. అలాంటిది చాలా గొప్ప కార్యక్రమం పెట్టుబడి ఇవ్వడం రైతు బంధు కార్యక్రమం అని చేసి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి మనం ఎన్నో చూసాం. ఇవాళ రైతు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఈ దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శమైన మన ముఖ్యమంత్రి గారు చెప్పి మనం అందరూ తెలియవచ్చు. ఇదేదో మనం చెప్పడం కాదు, ప్రపంచం ఆహార సదస్సులో ఈ విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించినాయి. మనం మీడియా ద్వారా, పత్రికల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా కూడా చూడడం జరిగింది. మరి అట్లే ఉప్మడిలో కొమురి రాజిరెడ్డి గారు చనిపోయిన సందర్భంగా మరి వారికి ఈ 5 లక్షలది ప్రొసీడింగ్ ఇద్దామని చెప్పి సర్పంచ్ గారు తీసుకొచ్చారు. మరి ఆల్రెడీ డెబిట్ అయింది. వారి సతీమణి లక్ష్మి గారు స్వీకరించవలసింది. ప్రభుత్వం మన కేసీఆర్ సార్ 5 లక్షల రూపాయలు చేసింది. తీసుకో ఫోటో సిబ్బె. ఇది తీసుకోరా. సెక్రటరీ గారు, అక్కడ ఉంటే అయిపోతాయి కదా. వేణుగారు మేడం, మేడం మొంగడు కాలి. ఓకే అజ్జు నిలవాడు, అజ్జు
పెడుతున్నా మా దగ్గర. చాలు చాలు సెక్యూరిటీ చెప్పదా బాబు. రవి కుటుంబ జగిత్యాల అదేవిధంగా రాయకల్లి కోసరం మళ్ళీ కానీ జగిత్యాల పట్టణంలో ముఖ్యంగా మొన్నటి ఎలక్షన్లో ప్రచారం చేస్తున్న సందర్భంగా ఎక్కడ పోయినా చూస్తే చాలా దుర్గంధం ఉంటే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారి పోయి పల్లెలు చూడని అవి ఎంత మంచిగా ఉన్నాయి పల్లె ప్రగతి కానీ 30 రోజుల కార్యక్రమంతో. మరి మన పట్టణాలేమో స్వాగతం. వైస్ చైర్మన్ గారికి సీనియర్ నాయకురాలు గడ్డ రామదేవి గారికి స్వాగతం సుస్వాగతం నమస్కారం. అక్కడ వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది ప్రతి వాళ్ళకు కూడా పల్లెలతో సంబంధాలు ఉంటాయి అందరూ కూడా ఒప్పుకున్నారు ఈ విషయాన్ని. పల్లెలన్నీ కూడా ఎంతో పరిశుభ్రతతో ఉన్నాయి మరి మన పట్టణమే సరే. మరి దానికి కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం నిధులు ఇవ్వడం, అదేవిధంగా దిశానిర్దేశం చేయడం, అంటే ఎట్లా చేయాలని చెప్పడం, మరి దానికి తగినన్ని డబ్బులు ఇవ్వడం, అధికారులను సమాహితం చేయడం, ఈ ట్రాక్టర్లు కొనుగోలు చేయడానికి ఏకదమ్మున పైసలు ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంకులు తోటి లోన్ లింకప్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఒక బాధ్యతాయుతంగా ప్రణాళికాబద్ధంగా చేయడం జరిగింది. దాంతో ఇవాళ మనం చూస్తున్నాం ఉపాధి హామీ పథకాన్ని గతంలో ఎక్కడ ఊదురు గుట్టల పంటి ఆ దబుదురు ఇటు అత్తురు వీళ్ళు కష్టం కష్టం అవుతుండే పోడొచ్చుడికే పోలేడు కష్టం, కానీ ఇవాళ అట్లా కాకుండా పల్లెలన్నీ కూడా పచ్చదనంతో మెరిసిపోయే విధంగా ఆ ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నాం. మరి కేంద్ర నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి నెల 339 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడతాం. గతంలో నిన్నటి కూడా లేదు. మరి అదేవిధంగా సర్పంచులపైన బాధ్యత పెరిగింది, పనిభారం కూడా పెరిగింది. మునుపటికి ఇప్పటికీ సర్పంచులకు ఒత్తిడి పెరిగింది, అదేవిధంగా గుర్తింపు కూడా పెరిగింది. గ్రామాలలో ఒత్తిడి పెరిగింది, గుర్తింపు కూడా పెరిగింది. మరి రాజకీయం అంటేనే ఒక సేవ, అంతకుముందు కాలం వేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధి అంటే ప్రజల సేవకుడు అనే విధానాన్ని రూపొందించారు. నేను అదే విషయాన్ని మన కౌన్సిలర్ పోటీ చేస్తా అన్న వాళ్ళకు కూడా చెప్పిన, ముఖ్యమంత్రి గారు కూడా అనిండి అసలు చట్టం చదువుకున్నాకనే మీరు పోటీ చేయరా. ఇంకా జగిత్యాల కౌన్సిల్ ప్రమాణ స్వీకారంలో ఇక మన ముఖ్యమంత్రి గారు అనుచరుల కంటే ఇప్పుడు రాజకీయాలకు మాట్లాడద్ది అనుసరుల కంటే అన్ని తెలుసు. ఆ తెలివని వాళ్ళు అదోటి ఇదోటి మాట్లాడబట్టి రోడ్ రైన్ సార్లు అంటే ఇంకా అర్థం చేసుకుంటలేరు చట్టం ఎంత స్ట్రిక్ట్ ఉన్నది ఏంటి అనేది. కాబట్టి సేవే పరమావధిగా ముందుకెళ్తున్న మరొకసారి మన సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు వారికి సహకరిస్తున్న ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ ట్రాక్టర్లు కూడా దాంట్లో మీ అందరు కూడా చూసిండ్రు, అందరు కూడా రకరకాలుగా మొదట్లో మాటలు మాట్లాడారు, అంతకంటే ముందుకున్న రేటు కంటే కూడా తక్కువ మాట్లాడి కంపెనీ కూడా ఇచ్చినందుకు మీ కంపెనీ అధికారులను మీ మేనేజ్మెంట్ కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక 2-3 గ్రామ పంచాయతీ వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు, దాని విషయంలో కలెక్టర్ గారితో మాట్లాడినా ముఖ్యమంత్రి గారేమో ఎవరి కోసమో కాదు పచ్చదనం ఉండాలి. మరి గ్రామ పంచాయతీ చిన్నగా ఉన్నప్పుడు తక్కువ నిధులు వస్తాయని మనకు తెలుసు, అప్పుడే మన అందరప్పుడేమో కావాలి కావాలి మాది మాకు అన్నారు అన్నప్పుడు మనం చేసినాం. కొద్దిగా ఈ ఖర్చు వేరే దిక్కు తగ్గించుకొని అయినా కానీ చిన్న హార్స్ పవర్ తక్కువ హార్స్ పవర్ ఉన్న ట్రాక్టర్ ఏదైనా కంపెనీ కొద్దిగా మంచిదే అయ్యండి తక్కువ హార్స్ పవర్ ఉన్నదైనా మరి తీసుకోవాలి. మనం తప్పదు తప్పక తీసుకుని ఒక చిన్న ట్రైలరు కావాల్సిన ట్యాంకర్ ఇప్పుడే కొనుక్కోకుండా అందులో ఒక ప్లాస్టిక్ ట్యాంకరు అన్ని పెట్టుకొని మనకు చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మన పల్లెల్లో పచ్చదనం కూడా పెరుగుతుంది. రేపటి నాడు ఖచ్చితంగా
పట్టణ ప్రగతి కూడా ఉంటుంది అన్నారు. గౌరవ పెద్దలు హనుమల్ సార్ గారికి నేను చైర్మన్గా వారిని అభ్యర్థిత్వం ప్రకటించింది వారి కుల సమీకరణ చూసి కాదు, పెద్ద మనిషి అని చెప్పి. చదువుకున్నవాడు, విద్యావంతుడు, ప్రజల మధ్యలో ఉన్నారు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు నేను చెప్పే వారిని ప్రకటించడం జరిగింది. జగిత్యాల కుల సమీకరణను విధించాం, వారిని మాత్రం ఆ సమీకరణ అన్నారు. అక్కడ ఇక్కడ అన్నారు, అక్కడ సారు కులం చూసి ఇలా ఏ కులమైన ఇచ్చాడు అట్లా పనిచేసిన వాళ్ళకని చెప్పి. కాబట్టి వారికి కూడా రేపటి నాడు చాలా బాధ్యత ఉంటుంది ఇక్కడ పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి నాడు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ ఈ ట్రాక్టర్స్ నా చేతుల మీదుగా ఆ గౌరవ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి నా చేతుల మీదుగా ఇప్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ట్రాక్టర్స్ తీసుకుపోవడానికి కూడా ఇక్కడి వరకు వచ్చిన మన నాయకులందరూ కూడా కార్యక్రమ పాల్గొంటున్న నాయకులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.